నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ పై ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, సర్వీసులను ఇష్టం వచ్చినట్లు రద్దు చేసి ఉద్యోగులను ఒత్తిడి మీద సెలవులు పెట్టిస్తున్నారని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి ఆరోపించారు. ఏపీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం అద్దంకి పట్టణంలోని స్థానిక ఆర్టీసీ గ్యారేజ్ ముందు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఆర్టీసీలో పనిచేసే కార్మికులపై పని ఒత్తిడి పెంచి వేధింపులకు గురి చేసేందుకు ఆర్టీసీ అధికారులు చూస్తున్నారని, గత 2 నెలల కాలంలో ప్రభుత్వ సెక్టార్లో లేని విధంగా 47 మంది ఉద్యోగులకు అబ్సెంట్లు వేసి ఉన్నారని, అలాగే సర్వీసులకు వెళ్లినటువంటి డ్రైవర్ కండక్టర్లను కలెక్షన్స్ తక్కువ తీసుకుని వస్తే వేధిస్తున్నారన్నారు. కొన్ని సర్వీసులను కిలోమీటర్లు పెంచి ఉద్యోగులను పరోక్షంగా బలి తీసుకుంటున్నారని, ఈ మధ్య కాలంలో దగ్గరగా 5 ప్రాణాలు బలి తీసుకున్నారని, అందువల్ల అసిస్టెంట్ మేనేజర్ ను తక్షణమే బదిలీ చేయాలని చిరంజీవి డిమాండ్ చేశారు. అసిస్టెంట్ మేనేజర్ గారు ఆమెకు ఎన్నిసార్లు చెప్పినా ఆ పనులు అయితే మార్చుకోవట్లేదు. గతంలో ఇదే పరిస్థితిలో ఇంటిపో నుంచి వెళ్ళన్నారు. మార్కాపురంలో అదే పరిస్థితిలో ఉద్యోగులతో వెళ్ళారు. ఉద్యోగులు కూడా రిజిస్ట్రేషన్ చేస్తే మళ్ళీ అర్థం వచ్చి పడ్డారు. ఈ 3 సంవత్సరాల నుంచి మనమైతే లేదు, ఈ కోవిడ్ అయితే అని తర్వాత మనం వినియోగించడం వల్ల కొన్ని కార్యక్రమాలు చేయడానికి కొంచెం ఆలోచించుకుంటూ డిపో మేనేజర్ గారు కూడా గత లాస్ట్ ఇయర్ నాగేశ్వరరావు గారు ఆర్డీఎం గారు కూడా అందుబాటులో లేక ఈడిఎం గారు కూడా వచ్చి దగ్గర 1 సంవత్సరం అయింది. నేను కూడా సాచురేకపోవడంతో సమస్యలు పరిచయం పెట్టుకుంటూ ఒక్కొక్క డబ్బు ఒకటి పెంచుకుంటా పోయి చివరికి ఈరోజు మంది ఒకటే డిమాండ్ అసిస్టెంట్ మేనేజర్ గారిని ఈ డిపో నుంచి పంపించేయాలి. మాకు ఈ అసిస్టెంట్ మేనేజర్ గారు అవసరం లేదు. మంది ఒకటే డిమాండ్, ఈ డిమాండ్ మీద మనం సిద్ధంగా ఉండాలి. అవసరమైతే ఎంత దూరమైనా కార్యక్రమాలు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఒకటే డిమాండ్, మనకి ఇక వేరే ఒక సమస్యలు అయితే లేదు. ఆ అసిస్టెంట్ మేనేజర్ గారు మన ఉద్యోగులు పెడుతున్న టార్చర్ అయితే నీళ్ళ విషయంలో కానీ, డ్యూటీల విషయంలో కానీ, సర్వీసుల విషయంలో కానీ, సర్వీసుల విషయం కూడా ఉంటాయి. సాయంత్రం 7 గంటలకు మనకు డ్యూటీ మెసేజ్ వస్తుంది, తెల్లారేపటికి ఆ డ్యూటీ ఉండదు. రాకపోతే ఆబ్సెంట్, స్వేద ఒక 5 నిమిషాలు లేటైనా కూడా ఆబ్సెంట్. వీళ్ళు మటుకు మానిటరింగ్ బోర్డుకి 5 గంటలకు రావచ్చు, 6 గంటలకు రావచ్చు, వచ్చి మసలించుకొని మళ్ళీ సాయంత్రం ప్రశాంతంగా 5 గంటకి ఆఫీసులు వెళ్ళచ్చు, 1 గంట కూర్చొని వెళ్ళచ్చు. మీ రికార్డు అంతా చూస్తున్నాం. గతంలో మార్కాపురం డిపోర్ చేసినటువంటి మీ ఎంక్వైరీ రిపోర్టు కూడా ఇవాళ తీసుకుంటాం. దయచేసి మీరు అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టారు, అందువల్ల మీకు ఇదే చివరి హెచ్చరిక కూడా. ఈ డిపో నుంచి పంపించడానికి ఉద్యోగులను హింసించే కార్యక్రమంలోనే ఉన్నాడు. కిలోమీటర్లో పెంచే పనిలోనే ఉన్నాడు. సర్వీసులు ఎవరు అడుగుతారు కిలోమీటర్లు పెంచమని ఎవరు చెప్పరా? ఆ పైన డిపిటిఓ గారు చెప్పారు, నేను తెలుస్తున్నాం అంటారు. అంటే కక్షపూరితంగా చేసేటటువంటి పనులు కూడా డిపిటిఓ మీద పెట్టేసి ఏమనుకునే చేయాలా? ఆ చేయాలి అనుకున్న వాటిని డిపిటిఓ గారి మీద, డిఎం గారి మీద నెట్టేసి ఆయన చెప్తే నేను చేశాను, నేనేం చేయలేదు నా సొంతంగా అనేసి ఇవాళ అంటున్నారు. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల మేము ఇప్పుడు మేమేం కూడా టీం వర్క్ అందరం కలిసి పనిచేద్దాం అంటున్నాం. మీరు సూపర్వైజర్ మీరు చెప్పాల్సిన చేయొచ్చు. ప్రతి ఆబ్సెంట్ 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 ఆబ్సెంట్లు వేయడం అనేది అసలు మామూలుగా ఒక మనుషులు తాగినట్టు ఉంటున్నారు అన్నమాట. కాబట్టి ఇటువంటి విధానాలను మీరు వాడుకొని ఉద్యోగస్తులతో కలిసిమెలిసి లౌకికంగా వ్యవహరించి పని చేయించుకుంటే ఇంకా సంతోషంగా పనిచేస్తాను. ఇంకా ఒకరోజు అనవసరం మనం సర్వీస్ అయితే ఏం ఆగట్లా. అలాగే సెలవులు దొరకని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి లీవులు స్పేర్లు ఉంటే కూడా లీవ్ ఇవ్వాలి. స్పేర్లు 5 లేదా 6 లీవ్ ఉంటారు, లీవ్ ఇవ్వాలి. ఇంట్లో వీళ్ళకి అవసరాలు ఉంటాయి. పండగల పబ్బాలకి ఆడపిల్లలు నేర్పిస్తున్నారు సెలవులు ఇవ్వకుండా. అదే విషయము డిపిటిఓ గారి దగ్గర పోయింది. ఒక డ్రైవర్ ఆరోగ్యం బాగాలేకనే హైదరాబాద్ వన్ మ్యాన్ సర్వీస్ లో వెళ్ళారంటే వెళ్ళాలయ్యా అన్నారు. అదేంటమ్మా నేను బాగాలేదు, ఇంకొకటి తోటే ఉండమ్మా, జనాలతో కూడుకున్నది, మనం రిటర్న్ వస్తున్నప్పుడు నిద్ర మేలుకొని వస్తూ ఉంటే ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా అంటే పోతే ఒక్కడికి వెళ్ళాను. మళ్ళీ అదే డ్రైవర్ పోలేకపోతే ఇంకో డ్రైవర్ని ఇచ్చి ఇంకొక నెట్ ఇచ్చి ఇద్దరిని పంపించాడు.
అంటే అప్పుడు మీరు చేస్తుంది మీరు ఒక్కళ్ళే పంపించాలనుకున్నప్పుడు ఒక్కళ్ళే పంపించలేకపోయారుగా మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుని పంపించారు. అదే ఇద్దరికి ఇచ్చి పంపిస్తే సంతోషంగా డ్యూటీ చేస్తారుగా మళ్ళీ ఇద్దరు ఆబ్సెంట్ అయ్యాలా ఇద్దరు మీరు ఛాలెంజ్ చెప్పాలా. సినీ రంగంలో అయినా రాజకీయంలో అయినా ఎన్టీఆర్కి ఎవరు సాటి లేరని, ఎన్టీఆర్ ప్రజల నుంచి దూరమై 27 సంవత్సరాలు అవుతున్నా నేటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ అన్నారు. అద్దెంకి మండలం బలరామకృష్ణపురం కాలనీలో గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి నాగినేని రామకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగినేని రామకృష్ణ మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు అతి తక్కువ కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోనికి రావడం జరిగిందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు చంద్రబాబు నాయుడు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రానున్నదని, ప్రజలందరూ వైసీపీ పాలనకు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని నాగినేని రామకృష్ణ తెలియజేశారు. శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు నిజంగా ఆ మహానుభావుడు, ఆ మహామనిషి మన మధ్య లేకపోయినా మన హృదయాల్లో ఎప్పుడూ ఉంటాడు. ఎందుకంటే ఆయన చరిత్ర ఒక మహోన్నతమైనది అన్నమాట. ఆ రోజు ఎవరైనా కూడా వయసులో ఉండగా అధికారులు అనిపించాలనో లేకపోతే ఆర్థికంగా భోగంగా అనిపించాలనో ఉంటారు. కానీ 60 సంవత్సరాల తర్వాత నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి నేనేదో చెయ్యాలి, వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, నేను నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి అని చెప్పి ఆనాడు తను 60 సంవత్సరాల వయసులో సుఖపడే కూర్చోవలసిన వయసులో వచ్చి ప్రజల మధ్యకు వచ్చి పెద్ద ఎత్తున ఆ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసి అనేకమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన ఎన్నో నిర్ణయాలు అప్పటికి మన రాష్ట్రంలో నిజంగా కేవలం ఓటు బ్యాంక్ ఆడుకునేవాళ్ళు ఎస్సీలు కానీ బీసీలు కానీ ముస్లింలు కానీ కేవలం ఓటు బ్యాంక్ ఆడుకునేవారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ. అలాంటి సమయంలో అన్నగారు మన ప్రజలకి, మనం నన్ను సాయం తీసుకొచ్చిన ప్రజలకి, పేదలకి ఏదో ఒకటి న్యాయం చేయాలి అని చెప్పి ఆ రోజు అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించడమే కాకుండా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే భావనతోటి ఆ రోజు అన్నగారు పరిపాలన చేయడం జరిగింది. పేదవాడు ఎప్పుడూ కూడా గుడిసెలోనే ఉండాలా, పేదవాడు ఎందుకు పక్కా ఇంట్లో ఉండకూడదని చెప్పి ఆనాడు మొట్టమొదటిసారి స్లాబ్ ఇళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎస్సీలకి, పేదవాళ్ళందరూ కూడా. అరే సత్యగా పాటలు పెట్టమంటే అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చి వారికి ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 39వ రోజుకు చేరింది. సమ్మె శిబిరంలో అంగన్వాడీలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 39వ రోజు సమ్మెకు సిఐటియు నాయకులు తిరుపతి రెడ్డి, వెంకటేశ్వరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, గత 39 రోజుల నుంచి అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెను నీరు కార్చేందుకు ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా చట్టం అమలు చేయడం, నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పారు. పండుగ సమయాల్లో కూడా అంగన్వాడీలను రోడ్డు మీద ఉంచి పండుగలు చేసుకునే విధంగా చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి అంగన్వాడీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు ఈరోజుకి 39వ రోజు సమ్మె కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం
తన మొండి వైఖరిని ఇప్పటికీ వీడనట్లేదు. ఈరోజు సామాజిక చైతన్య పేరుతోటి ఈరోజు విజయవాడలో అంబేద్కర్ బొమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే ఇటువంటి విగ్రహాన్ని ఎవరూ ఆవిష్కరించలేదు. ఇది మా ప్రభుత్వానికి గొప్పతనం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా గొప్పతనం అని మేము కూడా చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం మేమేమో ధాన్యం కాదనట్ల. అదేవిధంగా ఈరోజు సామాజిక న్యాయం పేరుతోటి జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటంలో ఈరోజు 90% ఉన్నటువంటి మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పేద వర్గాల నుంచి వచ్చినటువంటి అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి మహిళలు 39 రోజుల నుంచి రోడ్లు పాలయ్యి ఈరోజు మా సమస్య పరిష్కరించండి అని చెప్పేసి రోడ్డెక్కి వాళ్ళు చేస్తూ ఉన్నా కానీ ఈరోజుకి స్పందించకుండా ముద్దు నిద్రపోతున్నట్టు ఈ ప్రభుత్వం ఎవరొస్తుంది? ఇదే సామాజిక న్యాయం, ఇదే సామాజిక న్యాయం అంటే ఇట్లా ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఈ ప్రభుత్వం మెడలో వంచి ఏదైతే అంగన్వాడీలు ఈరోజు ఎన్ని బెదిరింపులు కూడా లొంగకుండా ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా ఈరోజు అంగన్వాడీలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించే దానికోసం ముందుకు వస్తూ ఉన్నారు, ఈ పోరాటాన్ని నడుపుతామని చెప్పేసి ఈరోజు అంగన్వాడీలు వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు పోరాటాన్ని బలపరిచేదానికోసం ప్రజాసంఘాలుగా మేము కూడా ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇంకా 50 మంది ప్రజానీకాన్ని కూడా ఈ పోరాటానికి మేము సపోర్టుగా మద్దతుగా రాబోయే కాలంలో దీన్ని ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయడానికి మేము సిద్ధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే గొప్ప కార్యక్రమం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అదే రోజు మేము అంగన్వాడీలుగా ఈరోజు అంబేద్కర్ బొమ్మ దగ్గర, ఈరోజు అద్దెంకులు ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ దగ్గర దానికి నిరసనగా సత్యాగ్రహం చేసేసి ఈరోజు నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. అందుకని ప్రజానీకం కూడా ఈరోజు అంగన్వాడీలు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల్ని పరిష్కారం చేయడంలో ప్రభుత్వం మొండి వైఖరిగా ఉంది. ప్రభుత్వం ఈరోజు ఇళ్ళు రోడ్ల మీదకి వచ్చేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఆయన చెప్పినటువంటి హామీల్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది గొంతు కోరికలు కాదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం స్పందించకుండా 26,000 ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ పెడతా ఉన్నారు. 26,000 కాదు, నువ్వు తెలంగాణ ప్రభుత్వానికన్నా అదే 1,000 అదనంగా ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చావు, కనీసం ఏదైనా అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాన్ని కూడా అమలు చేయకుండా ఈరోజు మహిళలనే చూడకుండా ఈరోజు చిన్నచూపు చూపి చర్చల పేరుతో అవమానకరంగా చర్చలు జరిపి పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను వెంటనే ఏ ప్రదం చేయండి అంగన్వాడీల సమ్మెను ఏ ప్రదం చేయండి 39వ రోజు సమ్మెను ఏ ప్రదం చేయండి 39వ రోజు సమ్మెను ఏ ప్రదం చేయండి రాష్ట్ర సెంటర్లో జరుగుతున్నటువంటి నిరాహార దీక్షలను ఏ ప్రదం చేయండి నిరాహార దీక్షలను వర్దిల్లాలి అంగన్వాడీల ఐక్యత వర్దిల్లాలి అంగన్వాడీల ఐక్యత వర్దిల్లాలి అంగన్వాడీల ఐక్యత విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 205 అడుగుల ఎత్తుగల భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ప్రారంభోత్సవం కార్యక్రమానికి అద్దెంకి నుంచి 10 ఆర్టీసీ బస్సుల్లో ప్రజలను ఏర్పాటు చేయగా బస్సుల్లో ప్రజలను ఎక్కించి శుక్రవారం విజయవాడకు తరలించారు. అద్దెంకి నియోజకవర్గం నుంచి సామాజిక సమేత సంకల్ప సభకు బస్సుల్లో 100,000 మంది ప్రజలను అధికారులు రాజకీయ నాయకులు తరలించారు.
రేవంత్రెడ్డి మండలం బొమ్మనంపాడు గ్రామంలో గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి అల్పాహారం అందజేశారు. అలాగే అద్దెంకి రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా రోటరీ సభ్యులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావుకు సినీ రంగంలో ఎంత మంచి పేరు ఉందో రాజకీయంలో కూడా అంతే మంచి పేరుతో అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి అయ్యారని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎవరో ఊహించిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రభుత్వాలు మారినప్పటికీ అవే పథకాలు కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు. 1982 సంవత్సరంలో అన్నా ఎన్టీఆర్ రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలు, తెలుగు జాతికి జరుగుతున్న అవమానాలకి తట్టుకోలేక తన సినీ జీవితంలో ఎన్నో పాత్రలు పోషించి ఒడిదుడుకులు చూసిన అన్న రామారావు గారు ఆ రోజు చెలించి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అన్న రామారావు గారు ముఖ్యంగా తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన రామారావు గారు తెలుగు జాతి కోసం, తెలుగు జాతి అభ్యున్నతి కోసం, పేద ప్రజల కోసం, రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీతోనే ఆ రోజు తెలుగు జాతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్న రామారావు గారు ఒక్క పిలుపిస్తే ప్రజలు తండోపతండాలుగా మన ఆయన ప్రసంగాలు వినటానికి వచ్చేవారు. అలాగే ఆయన 6 నెలల్లోనే పార్టీని స్థాపించి ఆ రోజు ముఖ్యమంత్రి పీఠం స్థాపించడం జరిగింది. ఏది మాట్లాడినా కూడా ఈ రోజుల్లో మహానుభావులు కించపరిచి, మహానుభావులకి కృతపరిచి వాళ్ళని తప్పు చేసేటువంటి వాడు మనమే. ఎందుకంటే వాళ్ళు మనసానుభావములు కానివ్వండి, ప్రజావాహిని కదిలించినటువంటి చైతన్యమూర్తులు కానీ వాళ్ళు ఏ మతానికి కులానికి సంబంధించిన వాడు కాదు. కేవలం రాజకీయ నాయకులు వాళ్ళని వాళ్ళ చైతన్యాన్ని వాళ్ళ యొక్క పర్సనాలిటీని తృప్తపరిచినటువంటి దౌర్భాగ్యమైనటువంటి రోజు. ఉదాహరణకు అంబేద్కర్ గురించి మాట్లాడితే మాట ఎవరు లేవి మాట్లాడాలని చెప్పడానికి, అలానే రేపు అయోధ్యలో రామమందిరం మాట్లాడితే బీజేపీ వాళ్ళు రాముడు అక్కడ అంటే మన యొక్క మెంటాలిటీ ఎంత పంజరంలో చిక్కుకోపోయిందో దాశో గారు అన్నట్టు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మహానుభావుడిని మనం ఉదయం కూడా నాతో పెద్దవాళ్ళు పెద్దద్దా పెడతామా లేదనేటువంటి సంశయం నన్ను వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో అయ్యా ఈయన తెలుగుదేశం పార్టీ అని కాదు, తెలుగు తేజం అది. తెలుగు తేజం అంటే ఆత్మగౌరవం అని ప్రతీక. 6 అడుగుల ఆంధ్రత్వాన్ని అద్దెంకి భవనాసి లో లెవెల్ కాలువలో పూడిక తీయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరసా సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి దృష్టికి తీసుకుండగా తక్షణమే స్పందించిన హనిమిరెడ్డి జేసీబీ సహాయంతో భవనాసి కాలువలో పూడిక తీత పనులను ప్రారంభించి రైతులందరికీ ఆదర్శంగా నిలిచారు. 2 రోజుల పాటు భవనాసి కాలువలో పూడిక తీత పనులు ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.